100%. I see, I am the head of a government, you know. I have to run the government. I have to run the state. ఈ రాష్ట్రంలో 4 కోట్ల పైకి జనాభా ఉన్నారు. అందరు సంక్షేమంతో ఉండాలి కదండి, అందరిని కాపాడుకోవాలి కదా. నీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమైనా కావాలని? నేనేమంటున్నాను, దానికి వాళ్ళే బాధ్యులు. యూనియన్ బాధ్యత కాదా? సమ్మె చేయించినాడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? గవర్నమెంట్ చేయించిందా సమ్మె? ఎవరు చేయించారండి సమ్మె? గవర్నమెంట్ ఒప్పుకుంటారా? ఇప్పుడు వచ్చిన నువ్వు దిగిపో నాకు ముఖ్యమంత్రి ఏమంటే ఇస్తారా? ఇస్తారా? గవర్నమెంట్ ఏది పడుతుంది అడితే? అర్థమైన డిమాండ్ ఏదైనా ఉంటే ముచ్చరా, కానీ మమ్మల్ని గవర్నమెంట్ కలుపుంది, కలుపుతారా? ఇంకోటి చెప్తున్నా, ఇది 100% అసంభవం. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. చూద్దాం కదా ఏం జరిగిందో. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు, అక్కడ ఏ మన కూడా జరగలే, మీకు తెలియదు. కమిటీ చేసి ఇంక 3 నెలలు 6 నెలలకు ఏదో చెప్తారట కథ. అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తున్నా, నీకు అర్థమైతే లేదు. సీఎం జగన్ సంగతే చెప్తున్నా నేను, మంది చెప్తే కుల మైకులనే చెప్పాడు. దానికి దాచుకోడు ఏం చేసినారా? కమిటీ చేసిన ఆర్డర్ తీసారు, కమిటీ చేసిండ్రు. ఏమవుతుందేమో దేవుని కేరక ఇప్పుడు అది. ఎస్, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ బీజేపీ బాగా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు కదా, ఏ రాష్ట్రంలో చేసినారండి బీజేపీ గవర్నమెంట్? ఇన్ని 19 రాష్ట్రాలని ఎందుకో చేయలేదు మరి. ఇప్పుడు మాట్లాడే బీజేపీ పవిత్రమైందనే బీజేపీ రూలింగ్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ ఎందుకు చెప్తలేరు కదా? చెప్పు ఫస్ట్ ఒకటి. మన పక్కన మహారాష్ట్రలో ఉండే, కర్ణాటకలో ఉండే, కర్ణాటకలో చేయమను ఎందుకో చేయరు? చెప్పాలి కదండి, అది ఎందుకు చేత కదా? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4 ఉన్నాయి, పంజాబ్లో ఇంకొకటి చేస్తుండ్రా, మరి ఎందుకు చేయాలి అక్కడ? ఇక్కడ జోరుగా మాట్లాడుతున్నారు. నేను చొరవ తీసుకున్నా బ్రదర్, ఐఎమ్ సారీ. నేను చొరవ తీసుకోవాలని మీరు అనుకోవద్దు. నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన బాధ్యత గల 3 అయ్యే ప్రభుత్వ సెక్రటరీల కమిటీ చేసిన. నేను మినిస్టర్స్ అంటే కనీసం పొలిటికల్ కమిటీ అవుతుంది, కానీ బాధ్యత నేను సెక్రటరీస్ కమిటీ చేసిన. సెక్రటరీస్ కమిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఇమీడియట్ సీఎంకి రిపోర్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. మేము దాని మీద ఒక సొల్యూషన్ రాగలుగుతాం క్యాబినెట్లో. అట్లా ఉంటుంది పద్ధతి. నేను మామూలు సెక్రటరీ వేయలేదు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేసిన. మేమేం చెప్పానా నాకు అర్థం కాదు గమ్మత్తులు. నేనేం చెప్పాలా? నేనేం చెప్పగలుగుతా? ఇవ్వని కాపాడతారండి, నువ్వు కాపాడుతావా? నాకు అర్థం కాదు. నువ్వు కాపాడ ఏం కాపాడతారండి? ఐఎమ్ వెరీ సారీ బ్రదర్, నోబడీ కెన్ సేవ్ ఆర్టీసీ. యూఆర్ ఫర్గెటింగ్. పడతారు కదా, ఇవ్వలేం చేయాలా? మేము పడతామని బాగాలే అంటే నీకెందుకు బాధ? మేము మా అంతలో మేమే పడతామని బాధ అంటుంటే మీకెందుకండి బాధ?